వెలిగల్లు దాటిన తర్వాత ఒక లిఫ్ట్ వస్తే అక్కడికి పోదాం అంటే వెలిగల్లు నుంచి మూడు టీఎంసీలు నా టీం సార్ అప్పుడు ప్రాజెక్ట్ ఓపెనింగ్ అప్పుడు జీవో కూడా ఇచ్చారు రాజశేఖర్ గారు. తర్వాత అది కొంచెం డిలే అయింది, దాన్ని ఎస్టిమేట్ చూడడం వల్ల సార్ తెచ్చినట్టు ఇది ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తాం. దాని తర్వాత జీడిపల్లి నుంచి తమలపల్లి నుంచి శ్రీనివాసపురం రిజర్వేర్ అడవిపల్లి వరకు మెయిన్ కెనాల్ అనమాట, ఇదంతా మెయిన్ కెనాల్. ఇప్పుడు మేము భయపడుతుండేది బ్రాంచ్ కెనాల్ అని ఒకటి, మడకశిర బ్రాంచ్ కెనాల్ ఏమైనా నిన్న బాలకృష్ణ గారు వచ్చేసి హిందూ పర్కున సస్ అదంతా కూడా మడకశిర బ్రాంచ్ కెనాల్ కిందకి పోతాయి. ఈ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వచ్చేసి ఈ పొంగనూరు మదనపల్లి కుప్పంకు తీసుకుపోతామని సార్ అంటారు, సీఎం గారు అంటారు. ఈ రెండు పోతే మాకేం మిగిలిస్తారు అన్నది ఒకటి భయం. మేము అసెంబ్లీలో మాట్లాడి మినిస్టర్ గారితో చర్చ జరిపి మెయిన్ కెనాల్ ప్రయారిటీ ఇవ్వమని అడగకపోతాం. ఈ మెయిన్ కెనాల్కు ప్రియారిటీ ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ మన దగ్గర గాలివీడి దగ్గర ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఒక లిఫ్ట్ వచ్చి తంబలపల్లి బ్రాంచ్ కెనాల్ అని ఒకటి వస్తుంది. ఈ హెచ్ఎన్ఎస్ జీడిపల్లి నుంచి అడిగిపల్లి రిజర్వాయర్ చేరేంత వరకు 300 కిలోమీటర్లలో మూడు బ్రాంచ్ కెనాల్ వస్తాయి. తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ టైల్ ఎండ్ నుంచి మళ్ళీ బ్రాంచ్ కెనాల్ చాలా వస్తాయి. సదుము బ్రాంచ్ కెనాల్, వాయల్పాడు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది డెడ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్ కెనాల్కు ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే మెయిన్ కెనాల్ పోయే ఫుల్ అయిపోయేంత వరకు ఈ బ్రాంచ్ కెనాల్స్ ముందే నీళ్ళు వదలొద్దు. ఒకటి సార్ దగ్గర నుంచి 2500 సుమారు అంతేనా సార్? ఇందుకు 19 కిలోమీటర్లు ఇట్లా వెళ్ళిపోతాయి మడకశిర బ్రాంచ్. ఇది 236 కిలోమీటర్లు అంటే పొంగనూరు బ్రాంచ్ అంటే మన కిందకు వచ్చేది 24 అంటే ఎన్ని క్యూసెక్స్ నింపుకోగలుగుతాం? మనకు మనమే టైలెండ్లో లేదు, టైలెండ్లో లేదు సార్. ఇప్పటికి 800 క్యూసెక్లు అనుకున్నాం సార్ వెలిగల్లుకి అనుకుంటాం. మళ్ళీ ఇప్పుడు 800 క్యూసెక్లు మెయిన్ కెనాల్ పోతుంది, అప్పుడు వెలిగల్లుకి ఎన్ని క్యూసెక్లు ఇవ్వగలుగుతాం? ఒకవేళ అది వస్తే కనుక 200 క్యూసెక్లు ఇస్తే ఒక టీఎంసీ రావడానికి దాదాపు 50 రోజులు పడుతుంది. 150 రోజులు కంటిన్యూస్గా మీరు ఇచ్చినా కూడా 300 రోజులు మీరు కంటిన్యూస్గా ఇచ్చినా వెలిగల్లు తినదు. వెలుగులు చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్, మొత్తం ఉన్న అన్ని రిజర్వాయర్లకి 50% వెలుగులు ఉంది సార్. కానీ దానివల్ల హెచ్ఎన్ఎస్ లో ఉండే అంత అన్ని రిజర్వాయర్లు కలుపుకుంటే 9 టీఎంసీ, కానీ వెలుగులు ఒక్కటే 4.5. సో అర్థం ఉంది అన్నమాట. కొద్దిగా 4 అనుకున్నాం. 150 రోజులు మనం వెలుగులకు నీళ్ళు వస్తే మేము కాలువలకి ఎప్పుడు వదులుకుంటాము, ప్రాజెక్ట్ ఎప్పుడు నిండుతుంది? ఈ వాటర్ అనేది ఎవరి ఇయర్ పరిస్థితులు బట్టి మనము స్ట్రగుల్ చేస్తాం, పోరాడుతున్నాము. మాకు వెలుగుల వరకు గ్రావిటీ ఉంది కాబట్టి కనీసం 2000 కి ఒక్కటే చాలా ఫేవరబుల్ థింగ్. వారికి పంపులు రిపేర్ మెయింటెనెన్స్ లేకుండా గ్రావిటీలో అంటే సార్ కెనాల్ సపోర్ట్ 800 క్యూసెక్స్ అనేది పెద్ద డిశ్చార్జ్ మనకు 90 వస్తేనే పొంగనూరు అన్ని నిండుకొని మనకు వస్తాయి. ఫస్ట్ అందుకని 500 కోట్లు పెట్టి ఫేజ్ 1 లైనింగ్ చేయాలి. చేస్తే మొత్తం 40 టీమ్స్ వచ్చి పడతాయి. వాళ్ళు ఏదైనా అనుకుంటున్నారు 15 టీమ్స్ పడుతున్నా కడప కానీ చిత్తూరు చిత్తూరు జిల్లాలో చాలా ఊళ్ళు ఉండవు. మేము ఎప్పుడో చెప్తుంటే ఏం లేదు ఎవరు ఇట్లా వాళ్ళకి మనకు మనకు రాయిచోట అవుతుంది కింద బట్ మనం 500 కిలోమీటర్లు వస్తేనే కడప వస్తాయి. అక్కడ మనకి పోలవరం ప్రాజెక్ట్ నుంచి లేదో డైవర్ట్ చేయాలి అవి తీసుకుని సోమసులో పడేసి సోమసుల నుంచి డైరెక్ట్ లిఫ్టింగ్ మీరు తంబళ్ళపల్లి కట్ట కనెక్ట్ చేసి మదనపల్లికి తీసుకెళ్ళండి. లేకపోతే ఈ ఈ హెచ్ఎన్ఎస్ సిస్టమ్ అది డేంజర్ కూడా బ్యాంకింగ్ స్ట్రక్చర్ ధర్మవరానికి నీళ్ళు వస్తుంటే ఆ టీఎంసీలు వదిలితే ఒక టీఎంసీని చెరువులో నింపాలి, మిగతా 5 టీఎంసీలు వేస్ట్ అయిపోయింది. పోతూ ఉన్నాయి దానమ్మంటే భూమి తాగేస్తుంది, లీకేజ్లు ఎవరో ఒకరు షట్టర్లు పెట్టేస్తారు, మళ్ళీ వన్ డే పడుతుంది.
ఇప్పుడు మాకు మెయిన్ కెనాల్ సార్ జిడిపల్లి నుంచి ఉరవకొండ కాన్స్టెన్సీ, ఉరవకొండ నుంచి రాప్ కాడు కదిరి మెయిన్ కెనాల్. ఇప్పుడు తలుపుల దగ్గర పెండింగ్ కాకుండా కదిరి దగ్గర ఎక్కువ పెండింగ్ ఉంది. ఈ వెలుగులు కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము వెలుగులకు అక్షర వాటర్ కింద అంటే అలొకేషన్ తీయించుకోవడానికి ఫస్ట్ రాష్ట్ర సెక్రటరీ గారు ఏం చేశారు, 23rd December 2009లో తను ప్రాజెక్ట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మేము అడిగాము సార్, మాకు 3 TMC 4 TMC లో ఫైనాన్స్ వాళ్ళు రావడం సార్, 3 TMC లింక్ కెనాల్ ఇవ్వండి అని. కానీ మీరు ఎస్టిమేషన్ ఈరోజు అంటే దీన్ని అలొకేషన్ అనేది చేయించుకోవాలి. దాని పేరు చేస్తానికి దాన్ని ఐకట్టు కూడా ఉంది, 28,000 ఐకట్టు కూడా వెళ్ళి కలిసి అలొకేషన్ డిశ్చార్జ్ అని పెంచుతారు సార్. లేదు కెనాల్ ఉన్నదో ఉన్నదో నచ్చేస్తారు పెంచడానికి వీడు కాదు కెనాల్ ఇది సిస్టమ్ డిజైన్. ఈ ఎస్టిమేషన్ ఎంత ఇన్క్రీస్ ఎక్స్కౌంట్ సార్ ఇది ఫీడింగ్కి మనకి మేము 5,500 ఇంకా మారుస్తాం. ఇప్పుడు ఎస్టిమేట్ మళ్ళా పెద్దదే పెడతాం ప్రయోజనం మనం అలొకేషన్ చేయించుకోవాలి. మంచి సిస్టమ్ ఉండాలా, దానికన్నా ముఖ్యంగా మంచి నాయకులు ఈ రెండు ఉంటే నీళ్ళు నీళ్లు ఉండాలి. నీళ్ళు లేకుంటే అది కాదు సబ్జెక్ట్, నీళ్లు ఉన్న తర్వాత నీళ్లు లేకుండా. ఆ రోజు సెక్రటరీలు ఈఎన్సీలు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మురళీధర్ తెలంగాణ, అరవింద్ రెడ్డి తెలంగాణ. మేము కర్నూలులో ఉన్నప్పుడు అడ్డుపడినాం, ఎందుకంటే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇన్వెస్టిగేషన్ లో జైగా ఉన్నప్పుడు ప్రమోషన్ పని వచ్చాను. అప్పుడు వాళ్ళదేమో 250 పెట్టుకున్నారు. ఇక్కడ రాజమండ్రి గారు ముచ్చమర్రి లిఫ్ట్ ఎక్స్ట్రా పర్మిషన్ ఇస్తే వీళ్ళు కావాలని కొరలేస్తా ఉన్నారు. దాని తోడు తెలుస్తున్న ఆ లోపల కొన్ని నాయకులు వేరే కారణాలతో ఆయన ఒకటి అడ్డపెట్టారు. ఆ దెబ్బతో కాంట్రాక్టర్ ప్రధానం మేము వాళ్ళకి చెప్పాము ఇట్లా ఇది కంపల్సరీ చేయాలి సార్ దీన్ని మేము మేము కిందలు డీలు ఇప్పుడు అది కన్స్ట్రక్షన్లో ఉంది. వాళ్ళ డెజర్ట్ కన్వర్షన్ అయితే మూడేళ్లకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా రెండేళ్లకు ఒకసారి ఇచ్చినా కరువు నుంచి బయటపడదు. జిల్లా గాలివుడు కూడా అదే జీడిపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 1.6 TMC, దాన్ని 12 TMC చేసిన ఈ సంవత్సరం అంటే ఎన్నిసార్లు రిజర్వాయర్ నిండింది వచ్చి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు జిఎల్బిఆర్ కడతాం మనం వాటర్ ఒక పక్క పోతా అంటే అవుట్లెట్ లో రిజర్వేర్ అనేది అవుట్లెట్ ఇన్లెట్ ఒక జిఎల్బిఆర్ మాదిరి పనిచేస్తుంది. మనకు పర్మనెంట్ రిజర్వేయర్స్ ఉండేది వచ్చి శ్రీనివాస అనేది దాటిన తర్వాత అనేది దాటిన తర్వాత ఒకటే ఒక రిజర్వేయర్ ఉంది మెయిన్ కెనాల్ సార్, మారల మారల రిజర్వేయర్ తక్కువ టీఎంసీ మారల రిజర్వేయర్ తర్వాత మెరుగైన మారల 4 అది అన్నీ ఆఫ్లైన్ అంటే మారల రిజర్వేయర్ చిన్నదే ఆఫ్లైన్ ఆఫ్లైన్ 0.4 TMC పెద్ద చెరువు అనుకో చెరువు దాని తర్వాత మేజర్ వెలుగెళ్ళి వెలుగెళ్ళిన తర్వాత శ్రీనివాస మన మెయిన్ కెనాల్ వచ్చేది మూడు రిజర్వాయరే మనకు ఫుల్ఫిల్ అయ్యేది. ఒకటి మనకు ఆశ ఆశా దీపం అందులో లిఫ్ట్ లేదు కాబట్టి గ్రావిటీ కనీసం 800 క్యూసెక్స్ తో వాటర్ మన 150 రోజులు డిశ్చార్జ్ ఇవ్వగలిగితే మన ఇది ఒక్కటే బతుకుతారు. గ్రౌండ్ వాటర్ పెరగాలన్న బోర్లు ఏదైనా పంట పొలాలు వేసుకోవాలన్నా టమాటో వేసుకోవాలన్నా మామిడి చెట్లు బతకాలన్నా మూడేళ్ళకి ఒకసారి రిజర్వాయర్లు మనం నింపుకోగలిగిన మనం బయటపడతాం. లేదంటే ఇంకా పర్మనెంట్ ఇది గ్రైనైట్ ఇటు గ్రౌండ్ వాటర్ ఇప్పుడు శ్రీవాస్పురంలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి ఒక లైన్లోనే గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంకొక చోట బండ్ ఉన్నాయి ఇంకా పైన వచ్చి ఫుల్ 4 TMC స్టోర్ అయితే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరగచ్చు. ప్లస్ కెనాల్స్ నీళ్ళు వదిలినప్పుడే మనకు ఛాన్స్ ఇప్పుడు కెనాల్స్ నీళ్ళు కదిరి వరకు ప్రియారిటీ అందుకని డౌన్ అయితే లిఫ్ట్ స్టార్ట్ చేయాలా మనకు మేము మాక్సిమం అవసరం రాదు ఎప్పుడు ఉంటుంది కాబట్టి 120 డేస్ ఒకసారి ఆ లెవెల్ డౌన్ అయితే 10 రోజులు మనకి ఇక్కడ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది ఇక్కడ నుంచి ఎంత సార్? మాక్సిమం 100 కోట్లు మనకి 100 కోట్లు 200 కోట్లు
పెద్ద టన్నెల్ త్రూ అయిపోయింది. 3.5 కిలోమీటర్స్ కూడా 14.5 కిలోమీటర్స్ ఇది 4 కిలోమీటర్ అది ఏమైందంటే టనల్ తీస్తే రాళ్ళు కిందకి వస్తున్నాయి అనేది ఒక కన్ఫ్యూజన్. వస్తాయనే సఫిషియంట్ ప్రొవిజన్ పెట్టాం. 1500 మీటర్లు టాప్ పట్టడం కదా. ఇట్టే చూద్దాం సార్ నెక్స్ట్. ఫస్ట్ మనం టార్గెట్ వచ్చి ఒక 500 కోట్లు కానీ ఇవ్వగలిగితే మెయిన్ కెనాల్ కంప్లీట్ చేయాలనేది మనం మెయిన్ ఫోకస్. 500 కోట్లు ఖర్చు పెడితే ఎంత ఖర్చు మొత్తం విజయకుర్గ ప్రజలు అది ఆకాంక్ష నెరవేర్చడానికి ఫస్ట్ మెయిన్ కెనాల్ ప్రయారిటీ ఇవ్వండి. మెయిన్ కెనాల్ పూర్తి అయిన తర్వాత బ్రాంచ్ కెనాల్స్ తీసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మెయిన్ కెనాల్స్ వదలకుండా బ్రాంచ్ కెనాల్స్కి సొంత ప్రయోజనాల కోసం పోతే ఒక ప్రాంతం వల్ల అన్యాయం అవుతాం. దీనికి సంబంధించి ఈ 2015 మార్చి 2016 మే వరకు మేము ఆశిస్తాను ప్రభుత్వం చేస్తుంది. 2016 మేకి చేయకపోతే మాత్రం ఇంటికి ఒక రైతు చొప్పున వచ్చి మనం అందరం కూడా కెనాల్స్ పైన దీక్ష కూర్చోవాలని చెప్పి ఇప్పటి నుంచే మేము ప్లాన్ చేస్తాం. సఫిషియంట్ టైం సార్ 2016 మే జూన్ వరకు కంప్లీట్ కాకపోతే మా అందరి ఆశ నీళ్ళు వచ్చేంత వరకు దీక్ష నుంచి వేసేయాలి. ప్రాక్టికాలిటీ ఈరోజు నాకు వచ్చింది. ఫస్ట్ నా ప్రియారిటీ అలొకేషన్ 3 టిఎంసీ వాటర్ టు వెలిగల్ మెయిన్ కెనాల్ 500 కోట్లు. సారీ సార్, ఇప్పుడు మెయిన్ కెనాల్ అయ్యే కూడా చేర్చి చేస్తారు. దీన్ని కూడా అంతలా అన్ని డిస్ట్రిక్ట్ కామన్ డిస్ట్రిక్ట్కి పెట్టేసి మాట్లాడుతూనే మీకు లేదు అలగేషన్ ముందు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, తర్వాత చూద్దాం అంటారు. ఇప్పుడు జరిగేది అంతే. అవి రోజు ఫైటింగ్ బట్ యాక్చువల్ అఫీషియల్ గా జస్ట్ దానికి 7 కోట్లు అప్లై చేస్తాను. ఇచ్చిన తర్వాత అది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి టెండర్ తీసుకున్నాను. తెలిసి లెసర్ అమౌంట్ టెండర్ ఇస్తే ఏం రెస్పాన్స్ రాలేదు. యాక్చువల్గా 2 కోట్లకు టెండర్ ఇచ్చినాను, రెస్పాన్స్ రాలేదు. రాకపోతే వీక్ ఎండ్ క్యాన్సిల్ చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ మేము ఎస్టిమేట్ చేసినాము. బట్ ఏంటంటే అప్పటికి ఆ ప్రాజెక్ట్ నుంచి అటువైపు పెన్ పడిందని అప్పుడు కాలేజ్ మెటీరియల్స్ ఇవ్వలేదు. ఏంటంటే దానికి ఆల్రెడీ అడ్మినిస్ట్రేట్ అప్పుడు జీవో ఉంది. వాటర్ అలొకేషన్ అంటే అడ్మినిస్ట్రేట్ ఇచ్చారంటే వాటర్ అలొకేషన్ ఇచ్చినట్లే సార్. ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేట్ అంటే దానికి ఉన్న 40 టిఎంసీలో వెలుగల్ షేర్ ఉన్నట్లే సార్. 40 టిఎంసీ నేను ఈరోజు మీతో మాట్లాడడానికి గల కారణం సార్, మేము బడ్జెట్లో ఏమంటాం బ్రాంచ్ కెనాల్స్కి ఎంతైనా కేటాయించుకోండి. మనం మెయిన్ కెనాల్కి 500 కోట్లు కేటాయిస్తే మనం మెయిన్ కెనాల్ కంప్లీట్ చేయొచ్చు. అడిగిపోలేదు 20 సార్ కాస్ట్ కడుపు సార్.